గైస్ వెల్కమ్ బ్యాక్ టు నా గేమ్స్ నా ఇష్టం. మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం బలీస్ దీని నైఫ్. ఈ నైఫ్ని నేను అన్బాక్సింగ్ చేయడానికి తీసుకున్నా. ఈ నైఫ్ కొంచెం పాతగా కనబడుతుందని చెప్పేసి కొత్త నైఫ్ ఆర్డర్ చేశాను. చూడడానికి బాగుందని చేసిన అట్లాగే తిప్పడానికి కొంచెం వెరైటీ ఉంటుంది. ఏమంటారు కొంచెం ప్రాక్టీస్ చేయొచ్చు అని వచ్చి చేసిన అయితే ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ చిన్ననే ఉంది ప్యాకెట్ అయితే. నేను రెండోసారి అనుకున్నా ఇది నాకు 195 పడ్డది. ఒకటే వచ్చింది. చూడ్డానికి మాత్రం మామూలుగా లేదు. షార్ప్ పిచ్ కొట్టు ఛాన్స్ ఎక్కువ. మెత్త కూడా మంచిగా ఛాన్స్ వెళ్ళిపోతుంది. అయితే నేను చాలా రోజులుగా ఎందుకు వీడియో పెట్టలేదంటే వెళ్ళి ఒకసారి తిప్పడానికి ప్రాక్టీస్ చేసి పెడదామని పెట్టి చెప్పలేదు. ఇది కొంచెం లైట్ తిప్పొస్తుంది. ఫస్ట్లో నేను తిప్పడానికి ట్రై చేసిన 3 సార్లు వస్తుంది. అది 3 సార్లు కట్ అయింది. అమ్మ దీని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ కొంచెం అటీట్ అయినా కానీ చేయగలుగుతుంది. అది ఇప్పుడు నేను దాన్ని అదే ఫస్ట్గా ఉన్న పాయింట్స్ అన్నింటినీ నేను తీసేసిన అంటే మక్కని అంటారు మా సైడ్ అయితే. దాని పాయింట్ అనేది రబ్ చేసిన అనమాట. ఫ్రంట్లో కూడా మస్తు షార్ప్ ఉండే. దాన్ని చెక్క కొట్టి కొట్టి దాన్ని కూడా అంత షార్ప్ తీసేసిన. తీసేసి ప్రాక్టీస్ చేసిన కొన్ని రోజులు. కానీ నాకు వచ్చినంత మటుకైతే గంత వచ్చింది. చేతికి జారింది. ఇంకా తిప్పడం ఇంకా చాలా ప్రాక్టీస్ కావాలి. నైఫ్ మాత్రం సూపర్ ఉంది గాయస్. అన్బాక్సింగ్ కూడా చూడడానికి బాగుంటుందని చేసినాం. మీలో ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే తీసుకోవచ్చు. ఇది తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కూరగాయలకి దాని దీని పనికిరాదు. ఇది తీసుకొని బయటికి పోయిందంటే పోలీసులు పట్టుకుంటారు మంచిగా. అది మెయిన్ ఐటమ్. నైఫ్ మాత్రం మస్తు షార్ప్ ఉంది. మామూలుగా ఇసిరేస్తేనే అట్లా గుచ్చుకుంది. అది ఇలా ఫస్ట్లో తీసిన వీడియో ఇది. గైస్ ఈ వీడియో కింతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. జై హింద్.